ఇప్పుడు లీవ్ అయిన తను టెక్నికల్ ప్రాబ్లమే ఉంది. చిల్ సో యాక్చువల్గా తను అంటే పులి చేసిన సెషన్కి ముందు షీ గాట్ డయాగ్నోస్డ్. ఆ తర్వాత తను చాలా బాధపడుతుంటే అప్పుడు వి థాట్ ఆఫ్ స్టార్టింగ్ దిస్ సెషన్ డైట్ అనమాట. సో డైట్ అంటే ఈ ప్రాబ్లం ఉండకూడదు, ఈ ప్రాబ్లం ఉండకూడదు అని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనమాట. సో తనకి ఆల్రెడీ జూమ్ అనేది నాకు కొంచెం ప్రాబ్లం వచ్చింది మ్యామ్, సడన్ గా నాకు ఎందుకో మ్యూట్ అయిపోయింది, అది ఎందుకు ఆన్ అవ్వలేదు మ్యామ్. ఇట్స్ రియల్లీ సారీ మ్యామ్. మ్యామ్ ఫస్ట్ వచ్చేసి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గివింగ్ ఆపర్చునిటీ సార్. ఫస్ట్ ఈ నరేన్ గ్లోబల్ స్కూల్ని నేను అర్థం చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మై మెంటర్స్, మై కోచెస్, చాలా చాలా థ్యాంక్ యూ. నిజంగా అంటే ఇంత గ్రేట్ ఆపర్చునిటీలో నేను ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నరేన్ సార్కి మరియు మా మెంటర్ అయిన పరిమళ మేడంకి, మా కోచ్ అయిన రమేష్ సార్కి నాకు ఎంతగానో ఉపయోగపడినా పులి సార్ మాటలు, పులి సార్ వీడియో అది చూసినందుకు నాకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. అసలు నా లైఫ్లో అనేది వండర్ అన్నమాట ఇది. ఎలాంటి వండరు అంటే ఖచ్చితంగా అంటే నేను April 21st మా అమ్మకు వచ్చేసి క్యాన్సర్ అని, మాకు క్యాన్సర్ అని కూడా తెలీదు. యాక్చువల్గా అయితే తనకి ప్యాంక్రియాస్ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి మేము అక్కడ హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. ఒక 4-5 డేస్కి వాళ్ళు బెంగళూరుకి తీసుకెళ్ళండి అని చెప్పారు. బెంగళూరుకి తీసుకెళ్ళండి అన్నప్పుడు మేము హాస్పిటల్లో చేర్చాము మా అమ్మని. ఎలా అంటే ఆమె ఇంకా ఆమె సిచ్యువేషన్ వేరే అనమాట. అంటే డాక్టర్స్ కూడా మాకు కాదు, మీరు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు. తర్వాత 28 ఏప్రిల్లో మా అమ్మకి క్యాన్సర్ అనేసి నాకు, నేను ఫస్ట్ విన్నాను అనమాట క్యాన్సర్ ఏంటి, ఈమెకి రావడం ఏంటి అని విన్నాను. అసలు అప్పుడు నేను జీర్ణించుకోలేకపోయినాను అనమాట. మేమన్నీ టెస్టులు అన్నీ చేస్తే ఆమెకి ప్యాంక్రియాస్ ప్రాబ్లము అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, ఎన్ని రోజులు బతుకుతుందో తెలీదు, బతికిన రోజులు ఉంటుంది అనేసి చెప్పారనమాట. ట్రీట్ కూడా చేయం మేము, ఏదో అలా చేయాలంటే చేస్తాము అని చెప్పారు. తర్వాత నేను అప్పుడే కరెక్ట్గా అంటే పరిమళ మేడం వచ్చేసి మనకి మెరాకిల్ కాల్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆ మెరాకిల్ కాల్ మేడం ఎప్పుడు అంటానే ఉంటారు, సద్గురు సద్గురు మాటలు వినాలి అని చెప్పేసి, ఏది రాసి పెట్టుకుంటే అదే జరుగుతుంది అనేసి. అసలు నిజం అంటే ఒక పేపర్లో రాసిన, ఒక మైండ్లో లిఖించుకున్నా అదైతే నిజం అవుతుంది అనమాట. నా లైఫ్లో అయితే నిజమైంది. April 21st మా అమ్మ క్యాన్సర్ స్టార్ట్ అయింది. ఆ రోజు నేను రాసుకున్నాను నా మైండ్లో ఏంటంటే 3 మంత్స్లో అదే డేట్కి ఖచ్చితంగా అంటే మా అమ్మ లేసి ఇంటి పని అంతా చేస్తుంది, నాకు హెల్ప్ చేస్తుంది అని ఆ రోజు రాసుకున్నాను. ఈ రోజు 21st, నిన్నటి కన్ఫర్మ్ అయింది మా అమ్మకి ఏమీ లేదు అని చెప్పేసి. ఎలా అంటే ఒక్కసారి మా అమ్మ వామిట్ చేస్తే 1 బౌల్కి వస్తుంది అనమాట. అది ఎక్కడి నుంచి వస్తుందని ఏం తెలియదు మాకి. ఈ రోజు మా అమ్మ హ్యాపీగా తింటుంది, హ్యాపీగా పనిచేస్తుంది, హ్యాపీగా ఉంది. అసలు ఆ మూమెంట్ ని కూడా నేను ఇది కావట్లేదు నాకు నిజంగా అంటే. ఇందులో నా మెంటర్స్ కానీ నరేన్ గ్లోబల్ స్కూల్ కానీ చాలా ఇన్వాల్వ్ అయింది నాకు తెలియకుండానే. ఇంత ఆపర్చునిటీ అసలు గాడ్ గిఫ్ట్ అనమాట. మనమందరం నరేన్ గ్లోబల్ స్కూల్లో ఉన్నాము అంటే గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలన్నమాట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ విషయంలో మనకు వచ్చేసి క్వీన్ కూడా చాలా వర్క్ చేసింది అనమాట. అంటే క్వీన్ లో వండుకొని మనము వంట తినడమే కాకుండా ఎంతో ఆస్వాదిస్తూ అదంతా ఎంత యూజ్ అయిందంటే నిజంగా చాలా హెల్ప్ఫుల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ది గివింగ్ ఆపర్చునిటీ సార్. హలో, మోర్ థింగ్, యాక్చువల్గా డాక్టర్స్ చెప్పిన మాటల నుంచి అండ్ వాట్ వాస్ ద రియాక్షన్ మళ్ళా ఇప్పుడు రియాక్షన్? ఎస్ సార్, ఈ రోజు వచ్చేసి డాక్టర్స్కి నిన్న మెడికల్ రిపోర్ట్స్ చూపించాను. ఈ రోజు వచ్చేసి సార్ వాళ్ళకు చూపించాను. సార్ మా అమ్మతో ఒక మాట అన్నారనమాట, ఏం చేసిందమ్మా నీ కూతురు, నువ్వు ఇలా లేసి తిరుగుతా అన్నావు అని చెప్పేసి సార్ వాళ్ళు షాక్ అయిపోయినారు. అసలు ఇంత ఇంత మంచి న్యూస్ అసలు ఈ రోజు విన్నాను. మా అమ్మ కూడా విని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంటే మనము ఏమైనా చేయొచ్చు అంటే డాక్టర్స్ కూడా వండర్ అవుతున్నారు. అంటే ఒక రోజు అన్నారు సార్ వాళ్ళు, ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు అని చెప్పిన పేషెంట్ ని ఈ రోజు
నేను త్వరలోనే వీడియో కూడా చూపిస్తాను అనమాట, మా అమ్మ పేషెంట్ గా ఉన్నప్పుడు ఎలా ఉందో, ప్రస్తుతం ఆమె ఇప్పుడు ఏం చేస్తుందో. అంత మిరాకిల్ జరిగిందనమాట. ఒక మిరాకిల్ కాల్, మార్నింగ్ మిరాకిల్ కాల్ అటెండ్ అవ్వడం వల్ల ప్రతి ఒక్క విషయం నాకు చాలా హెల్ప్ఫుల్ చేశాయి మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ గివింగ్ ఆపర్చునిటీ మ్యామ్. మాట్లాడినప్పుడు అలానే ఉండే, మీరు మాట్లాడుతున్నా అలానే అనిపిస్తుంది. సో వెరీ గ్రేట్ గోస్ టు ద యూనివర్స్ టు షో అస్ ఎ పాత్. మనకి ఈ పాత్ ని నరేన్ చూపించడం ద్వారా, నరేన్ తీసుకుని మన దగ్గరికి, నరేన్ టీమ్ లో బికాస్ ఆఫ్ నరేన్ గ్లోబల్ వీఆర్ ఆల్ రియలీ గ్రోయింగ్ వెరీ బిగ్ టైమ్. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే అవుతుంది. దిస్ ఈస్ వన్ మోర్ టైమ్ యూ హ్యావ్ టు బి grateful for it. And Ramesh, you want to share anything about the same testimonial or anything? Yeah. Ante see chaala saarlu manam evarkaina guide chesinappudu initial days lo aa bullet coffee naaku alavaatu ledu, neyyi alavaatu ledu, annam tinakunda undalekapothunnanu itla. ఇన్ ఫ్యాక్ట్ హిందూ దగ్గర నుంచి కూడా చాలా రెసిస్టెన్స్, ఎందుకంటే వాళ్ళ మదర్కి తన కండిషన్ వాళ్ళ మదర్కి తెలియదు. ఎందుకు వీళ్ళు డైట్ అంతా పెడుతున్నారు, నాకేమీ బాగాలేదా అని అన్నట్టు ఆమె, ఏమి నాకు ప్రాబ్లమ్, ఎందుకు నాకు అన్నం పెట్టట్లేదు అంటే వీళ్ళు పాపం ఇంట్లో. ఇప్పుడు చాలా మంది నాకు తెలిసి ఈ డైట్ గైడెన్స్లు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారేమో, అన్నం తినకపోతే అదేదో పెద్ద జబ్బు ఏమో అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు, రైట్. అయ్యో నాకు అన్నం పెట్టట్లేదు అన్నట్టు అట్లా పాపం ఎమోషనల్ అయిపోయి, నాకు ఎందుకు మీరు అన్నం పెట్టట్లేదు అన్నట్టు ఇనిషియల్ గా ఆ రెసిస్టెన్స్ కి. ఆ ఇప్పుడు హిందూ వాళ్ళ సిస్టర్స్ అందరూ కాల్స్ చేసేది, నాకు కాల్ చేసేది అనమాట, ఎందుకు ఈ మారి చేస్తున్నారు అన్నట్టు అట్లా వాళ్ళ మదర్ పాపం బాధపడుతూ ఇట్లా. సో అల్టిమేట్ గా నేను హిందూకి వాళ్ళ సిస్టర్ అంటే వాళ్ళ సిబ్లింగ్స్ కి అందరికీ కూడా, బ్రదర్ సిస్టర్స్ అందరు, నేను వీళ్ళకి చెప్పిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ మీ మదర్ కాదు మీరు ఇంట్లో ఉన్న అందరూ ఒక మాట మీద నిలబడి ఒక మైండ్ ని సెట్ చేసుకోండి మీరు. సో వాట్ ఎగ్జాక్ట్లీ మీ మదర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీన్ లా ఆఫ్ అట్రాక్షన్, ఎప్పటి లోపల ఏం కావాలా. సో ఈవెన్ ఐ ఆస్క్డ్ హిందూ కూడా, సార్ ఎట్లా సార్ ఈ డైట్ ఇంకా ఎన్రోల్ చేయాలా, ఇవన్నీ అడుగుతా అంటే, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ అమ్మ నాకు ఇత్తినాలి అది తినాలని అన్నప్పుడు ఖచ్చితంగా ఉంటుంది, ఎవరికైనా ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు నేను చెప్పాను ఎగ్జాక్ట్గా నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మీ మదర్ హెల్త్ నుంచి, సో అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దానికి ఏం చేయాల్సి ఉంటుంది అట్లా చెప్పినప్పుడు తను అప్పుడు క్లారిటీగా 3 మంత్స్లో లేచి మదర్ అన్ని పనులు తను చేసుకోవాలా అన్న ఏమంటారు ఆ క్లారిటీ వచ్చిన తర్వాత ఆ గోల్ పెట్టుకొని దాన్ని విజువలైజ్ చేసుకుంటూ, అండ్ అక్కడి నుంచి నాకైతే పెద్ద ఏమంటారు అక్కడి నుంచి ఇబ్బంది, ఆ రెసిస్టెన్స్ అనేది లేదు. ఎప్పుడైతే వాళ్ళకి ఒక క్లారిటీ గోల్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి షీ స్టార్టెడ్ ఫాలోయింగ్ అనమాట. తన లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసిన తర్వాత వాళ్ళ మదర్ కూడా చాలా ఈజీగా ఫాలో అయినారు, అండ్ దే ఆర్ హ్యాపీ టుడే, అండ్ ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. ఎందుకంటే అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం అని చెప్పచ్చు వాస్తవానికి, అట్లాంటి ఒక ప్రాబ్లంనే మనము అడ్రస్ చేయగలుగుతున్నాము. యూ షుడ్ ఆల్ రియలీ ఫీల్ లాట్ ఆఫ్ ప్రౌడ్ అనమాట, బికాస్ ఈ మిరకిల్ కాల్స్, వావ్ కమ్యూనిటీ, వావ్ సెషన్స్, నరేన్ గ్లోబల్ స్కూల్, మనం నేర్చుకుంటున్న విషయాలు, ఐ డోంట్ నో ఒక డాక్టర్ చదవాలంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో నాకు తెలియదు, ఇప్పుడు కోట్లు అయితే అవుతుందని తెలుసు. బట్ అవేమి లేకుండా ఫ్రీగా చేసేస్తాము ఈరోజు, ఇన్ని వండర్స్ చేయగలుగుతున్నాము ఖచ్చితంగా. వి ఆల్ ఫీల్ రియలీ 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 బ్లెస్డ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఎన్వైరన్మెంట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ నరేన్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ మ్యామ్. యా రమేష్ మ్యామ్, చిన్న షేర్ చేసుకుంటా మ్యామ్, నాకు ఎన్ని రోజుల నుంచో ఈ విషయం షేర్ చేసుకోవాలని ఇష్టం. నిజమంటే కలియుగ దేవుడు అంటారు కదా, నరేన్ సార్ కలియుగ దేవుడు మేడం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి తర్వాత నరేన్ సార్ కలియుగ దైవం. Yes. Yeah. That's really awesome, ma. Hindu.